హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఐదు వేల నూట ఇరవై ఒకటి క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది సో మనకి పాండమిక్ సిచ్యువేషన్లో కూడా మనకి ఎస్బీఐ నుంచి ప్రతి ఇయర్ విడుదల చేసే క్లర్క్ నోటిఫికేషన్ని మనకి ఈ పాండమిక్ సిచ్యువేషన్లో కూడా రిలీజ్ చేయడం జరిగింది వేకెన్సీస్ కూడా మనకి ఐదు వేల నూట ఇరవై ఒకటి ఉన్నాయి ఈ వేకెన్సీస్ ఫైనల్ కాదు టెంటేటివ్ వేకెన్సీస్ మాత్రమే మనకి వేకెన్సీస్ తక్కువ ఉన్నాయని కదా అని చూసి మీరు ఇంతకుముందు అయితే పదివేలు పదహైదు వేలు వేకెన్సీస్ ఇచ్చేవాళ్ళు బట్ ఇప్పుడు ఐదు వేలు మాత్రమే ఇవ్వడం జరిగింది సో దీనికి అప్లై చేయకూడదు అని చాలామంది అనుకుంటున్నారు సో మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మనకి ఈ వేకెన్సీస్ ఇప్పటివరకు ఉన్న వేకెన్సీస్ మాత్రమే ఐడెంటిఫై చేయడం జరిగింది ఇక ముందు ఇక సిక్స్ లోపు అంటే మనకి సెలక్షన్ ప్రాసెస్ మొత్తం సెలక్షన్ ప్రాసెస్ అయ్యి అండ్ మెరిట్ లిస్టులు రిలీజ్ చేసేంత వరకు ఏవైతే వేకెన్సీస్ ఏర్పడతాయో వాటిని కూడా ఇంక్లూడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మధ్యలో మనకి వేకెన్సీస్ అనేవి పెరిగే అవకాశం అయితే ఉంటుంది సో ఎవరు కూడా అది నెగ్లెక్ట్ చేయవద్దని ప్రతి ఒక్కరు కూడా అప్లై మీకు ఎక్కువగా క్వాలిఫికేషన్ ఉంటే జాబ్స్ పొందే అవకాశం అయితే ఉంటుంది ఓకే మనకి పోస్ట్ పేరీ ఏంటంటే ఇక్కడ చూసుకుంటే జూనియర్ అసోసియేట్ కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్కి సంబంధించి ఈ వేకెన్సీస్ని రిలీజ్ చేయడం జరిగింది అండ్ మనకి నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేశారంటే ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఒకటిన రిలీజ్ చేయడం జరిగింది అండ్ లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి ఎప్పుడు అంటే పదిహేడు ఐదు రెండు వేల ఇరవై లోపు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక క్లరికల్ వేకెన్సీస్ కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి మీరు ఇక్కడ మనకి కొన్ని రీజియన్స్ అనేది ఇవ్వడం జరిగింది సర్కిల్స్ అనేవి ఇచ్చారు అంటే అహ్మదాబాద్ బెంగళూరు భోపాల్ బెంగాల్ ఇలా సర్కిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది బట్ మీకు రెస్పెక్టివ్ ఏదేని ఒక సర్కిల్కి మాత్రమే ఇక్కడ చాలా మనకి పద్దెనిమిది రకాల సర్కిల్స్ అయితే ఇవ్వడం జరిగింది దేశవ్యాప్తంగా కానీ ఈ పద్దెనిమిది రకాలకి మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది లేదు మీ లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్ మీరు అహ్మదాబాద్కి అప్లై చేయకుంటే ఇక్కడ లాంగ్వేజ్ గుజరాత అనేది ఇవ్వడం జరిగిందా ఆ గుజరాత్ అనేది మీకు చదవడం మాట్లాడడం రాయడం మూడు వచ్చి ఉంటేనే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఆ విధంగానే మనకి హైదరాబాద్ సంబంధించి నుంచి మనకి ఇక్కడ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి హైదరాబాద్ సర్కిల్లో మనకి తెలంగాణకి సంబంధించింది ఇక్కడ తెలుగు మరియు ఉర్దూ వచ్చిన వాళ్ళిద్దరూ కూడా ఈ హైదరాబాద్ సర్కిల్కి అప్లైనే చేసుకోవచ్చు అండ్ మనకి ఇక్కడ అమరావతి సర్కిల్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి అమరావతి సర్కిల్ ఉండాల్సింది బట్ ఈసారి ఎందుకో ఇందులో మనకి వేకెన్సీస్ అయితే ఇంక్లూడ్ అనేది చేయలేదు ఇవి అన్నమాట ఇక ఈ తెలుగు వాళ్ళు దేనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందంటే మనకి హైదరాబాద్ సర్కిల్కే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా ఈ హైదరాబాద్ సర్కిల్కే అప్లై చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు మొత్తం ఇక్కడ మనకి రెండు వందల డెబ్బై ఐదు వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది ఈ రెండు వందల డెబ్బై ఐదు వేకెన్సీస్లో గాను మనకి ఎవరెవరికి ఎన్ని రిజర్వ్ చేయబడ్డాయి అనేది క్యాస్ట్ వైజ్గా మనకి ఇక్కడ ఇచ్చారు ఎస్సీకి నలభై నాలుగు ఎస్టీకి పంతొమ్మిది ఓబీసీ డెబ్బై నాలుగు ఎకనామిక్ వివక్ సెక్షన్ ఇరవై ఏడు జనరల్ నూట పదకొండు అండ్ టోటల్ రెండు వందల డెబ్బై ఐదు వేకెన్సీస్ ఉన్నాయి ఇందులో పర్సనల్ డిజబిలిటీ వాళ్ళకి ఎల్డీ వాళ్ళకి మూడు విఐ కేటగిరీ వాళ్ళకి మూడు హెచ్ఐ కేటగిరీ వాళ్ళకి మూడు డిఎండ్ఈ కేటగిరీ వాళ్ళకి రెండు వేకెన్సీస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే ఎక్స్ఎస్ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఇరవై ఏడు అండ్ డిసేబుల్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి పన్నెండు వేకెన్సీ అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది అండ్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ విషయానికి వస్తే హైదరాబాద్లో మనకి బ్యాక్లాగ్ వేకెన్సీ అంటూ ఏమీ లేవు అన్ని మనకి రెగ్యులర్ వేకెన్సీస్ అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది అండ్ ఈ పోస్టులకు మీరు అప్లై చేయాలనుకుంటే ఏదైనా ఒక రీజన్కి మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఎజుకే ఎడ్యుకేషనల్ క్వాలిఫైన్ విషయానికి వస్తే గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎనీ డిసిప్లిన్ అయినా పర్లేదు మీరు అప్లై చేసుకోవచ్చు అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ ఎవరైతే ఫైనల్ ఇయర్లో కానీ ఫైనల్ సెమిస్టర్లో కానీ ఉంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది కాకపోతే వాళ్ళు పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటి నాటికి తప్పనిసరిగా పాస్ అయినటువంటి సర్టిఫికెట్ అనేది చూపించాల్సి ఉంటుంది ఓకే సో మనకి ఏదైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి చూపించాలి అంటారు కదా కొంత కొన్ని చోట్ల అలా కాదు పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటి లోపు మీరు పాస్ అయినట్టు సర్టిఫికేట్ అనేది వాళ్ళకి చూపించాల్సి ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు జరిగినా కూడా ఓకే నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రిషీ క్రిటీరియాలు మనకి ఏజ్ లిమిట్ విషయానికి వస్తే ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఒకటి నాటికి ఏజ్ డీటెయిల్స్ అనేవి చూసుకోవాల్సి ఉంటుంది ఇరవై నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ ఈ పోస్టుకు అప్లై చేసుకోవచ్చు అంటే రెండు నాలుగు పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి ఒకటి నాలుగు రెండు వేల ఒకటి మధ్యలో ఎవరైతే జన్మించుంటారో వాళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది బట్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ విషయానికి వస్తే ఇరవై నుంచి ముప్పై రెండు సంవత్సరాలు ముప్పై మూడు సంవత్సరాలు అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఇరవై నుంచి ముప్పై మూడు సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లైంట్ చేసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఎజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది ఓబీసీ వాళ్ళైతే ఇరవై నుంచి ముప్పై ఒక్క సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు పర్సన్ డిజేబిలిటీలో జనరల్ ఎకనామిక్ విగన్ సెక్షన్ వాళ్ళైతే ఇరవై నుంచి ముప్పై ఎనిమిది సంవత్సరాల మధ్యలో ఇరవై నుంచి ప ముప్పై ఎనిమిది సంవత్సరాల మధ్యలో క్యాండ్స్ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక పర్సన్త్తి డిజెబిలిటీ ఏంటి ఎస్సీ ఎస్టీ అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ పర్స్మి డిజేబిలిటీ ఓబీసీ అంటే థర్టీన్ ఇయర్స్ ఏజ్ రిలాక్స్ అనేది ఉంటుంది ఎక్సర్విస్మెన్కి డిజేబుల్డ్ ఎక్సర్వీస్మెన్కి అయితే వాళ్ళ యాక్చువల్ పీరియడ్ ఆఫ్ సర్వీస్ ఎన్ని సంవత్సరాలు చేశారు దాంతోపాటుగా త్రీ ఇయర్స్ అనేది వాళ్ళకి ప్లస్ త్రీ ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించడం జరుగుతుంది ఇక వీడియోస్ కానీ డైవర్స్ ఉమెన్స్ కానీ ఉమెన్ జుడిషిరీ సెపరేటెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సెవెన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ సురూ ప్రకారం వర్తించడం అనేది జరుగుతుంది ఓకే సో ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ అనేది మనకి సెలక్షన్ ప్రాసెస్ లోకల్ లాంగ్వేజ్ అయితే తప్పనిసరిగా అడుగుతారు ఇక్కడ మనకి సెలెక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే చూడండి ఫస్ట్ మనకి ఫేస్ వన్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చి మనకి వంద మార్కులు కనెక్ట్ చేస్తారు ఈ వంద మార్కుల్లో మనకి త్రీ సెక్షన్స్ ఉంటాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ముప్పై క్వశ్చన్స్ ముప్పై మార్కులు ట్వంటీ మినిట్స్ ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది ఉంటుంది న్యూమరికల్ ఎబిలిటీ థర్టీ ఫైవ్ కోసం థర్టీ ఫైవ్ మార్క్స్ ట్వంటీ మినిట్స్ ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది ఉంటుంది రీజనింగ్ ఎబిలిటీ థర్టీ ఫైవ్ కోసం థర్టీ ఫైవ్ మార్క్స్ ట్వంటీ మినిట్స్ ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది ఉంటుంది అంటే మనకి సెక్షనల్ టైమింగ్ అనేది కూడా ఎగ్జామినేషన్లో ఉండడం జరుగుతుంది ఇంగ్లీష్కి ట్వంటీ మినిట్స్ న్యూమర్క్ లెబిల్కి ట్వంటీ అండ్ రీజనింగ్ సంబంధించి ట్వంటీ ఉంటాయి ఈ విధంగా మొత్తం హండ్రెడ్ మార్క్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు వంద మార్కులకి వంద క్వశ్చన్ అనేవి ఉంటాయి వన్ అవర్ ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వన్ బై ఫోర్త్ ఆఫ్ నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయని మనకి ఇక్కడ క్లియర్గా మనకి మెషన్ చేస్తారు మీరు ఇక్కడ చూసుకునే అవకాశం అయితే ఉంటుంది ఈచ్ రాంగ్ ఆన్సర్కి వన్ బై ఫోర్త్ ఆఫ్ నెగిటివ్ మార్క్ అనేది మనకి ఉండడం జరుగుతుంది సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళల్లో అప్రాక్సిమేట్గా ఒక పోస్ట్కి పది మందిని మెయిన్ ఎగ్జామినేషన్కి పంపించడం అనేది జరుగుతుంది ఈ మెయిన్ ఎగ్జామినేషన్లో మనకి ఏముంటుందంటే జనరల్ ఫైనాన్స్ అవేర్నెస్

ఎబిలిటీ అండ్ కంప్యూటర్ కి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఇక్కడ మనకి నిర్ణయించడం జరిగింది ఇక మెయిన్ కూడా మనకి వన్ బై ఫోర్త్ ఆఫ్ నెగిటివ్ మార్క్స్ అనేవి ఉంటాయని క్లియర్గా మెన్షన్ అనేది చేశారు ఇక్కడ మనకి సో ఇక్కడ చూసుకుంటే ఎగ్జామినేషన్ పేపర్ అనేది మనకి ఇంగ్లీష్ అండ్ హిందీ బై మాత్రమే రావడం జరుగుతుంది అని క్లియర్గా మెషన్ చేశారు లోకల్ లాంగ్వేజెస్లో తెలుగులో కానీ ఇతర లాంగ్వేజ్లో కానీ రాదుని క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే మన క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది ఇక ఈ పేస్కెల్ విషయానికి వస్తే స్టార్టింగ్లో మీకు శాలరీ ఎంత ఉంటుందంటే మెట్రోపాలిటన్ సిటీస్ లైక్ ముంబై హైదరాబాద్ ఇలాంటి సిటీస్లో అయితే మీకు స్టార్టింగ్ శాలరీ ఇరవై తొమ్మిది వేలు ఉంటుంది అన్ని అలవెన్సెస్ బేసిక్ పేతో అన్నీ కలుపుకొని మీకు అరౌండ్ ఇరవై తొమ్మిది వేల వరకు ఉంటుంది ఇంకా చిన్న చిన్న నగరాల్లో అయితే మీకు ఇరవై ఐదు వేల వరకు కూడా శాలరీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది బేసిక్ పే ఎంత అంటే స్టార్టింగ్ పంతొమ్మిది వేల తొమ్మిది వందలు దీనికి అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని ఇరవై తొమ్మిది వేల వరకు కూడా మీకు శాలరీ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇక ప్రొబేషన్ పీరియడ్ విషయానికి వస్తే ఎవరైతే ఈ పోస్ట్లకు సెలెక్ట్ అవుతారో సిక్స్ మంత్స్ మినిమం పీరియడ్ ఆఫ్ సిక్స్ మంత్స్ అనేది ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది అని మనకి ఇక్కడ క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేయడం అనేది జరిగింది ఇక టెస్ట్ ఆఫ్ స్పెసిఫైడ్ లోకల్ లాంగ్వేజ్ ఎవరైతే టెన్త్లో కానీ ఇంటర్మీడియట్లో కానీ వాళ్ళ యొక్క మార్క్షీట్లో లోకల్ లాంగ్వేజ్ అనేది చదివి ఉంటారు వాళ్ళకి ఈ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కనెక్ట్ చేయరు మెయిన్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామేషన్ కండక్ట్ చేసి వాళ్ళ టెన్త్ క్లాస్లో కానీ ఇంటర్మీడియట్లో కానీ తెలుగు సబ్జెక్ట్ చదివి ఉంటే వాళ్ళని డైరెక్ట్గా సెలక్షన్ ప్రాసెస్లోకి తీసుకోవడం జరుగుతుంది ఎవరైతే చదువుకుంటారో వాళ్ళకి తెలుగు రాయడం మాట్లాడడం చదవడం పైన లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ అనేది చేస్తారు ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడెట్స్ ఎక్సరిస్మెన్ రిలీజియస్ మైనారిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది ఉంటుంది అంటే ఎగ్జామినేషన్ కంటే ముందు వన్ వీక్ పాటు వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది దానికి సంబంధించిన సిలబస్ పైన కొద్దిగా వాళ్ళకి అవగాహన కల్పించడానికి ఈ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది కండక్ట్ చేస్తారు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కంటే ముందే ఈ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి మీరు అఫీషియల్ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది దానికి సంబంధించిన హాల్ టికెట్స్ రిలీజ్ చేసినప్పుడు తప్పనిసరిగా నేను మీకు తెలియజేస్తాను ఓకే సో నెక్స్ట్ ఇక ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ విషయానికి వస్తే మనకి మెయిన్గా చెప్పుకొస్తుంది అప్లికేషన్ ఫీజు ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి పర్సనల్ విత్ డిసేబిలిటీ ఎక్సర్వీస్ మ్యాను ఆ డిసేబుల్డ్ ఎక్సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం అనేది లేదు వాళ్ళకి నిల్ అప్లికేషన్ ఫీజు జీరో అండ్ జనరల్ ఓబీసీ అండ్ ఎకనామిక్ వివేక సెక్షన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏడు వందల రూపాయల ఏడు వందల యాభై రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో అప్లై చేసుకునే లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే మనకి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా చిరాల గుంటూరు కడప కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి శ్రీకాకుళం తిరుపతి విజయవాడ విశాఖపట్నం విజయనగరం అనేది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్స్గా ఉన్నాయి అలాగే మనకి తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో చూసుకుంటే మనకి ఇక్కడ హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం వరంగల్ అనేవి మనకి ఎగ్జామినేషన్ సెంటర్గా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు మనం ఎస్బీఐ క్లర్క్ నోటిఫికేషన్ ట్వంటీ ట్వంటీ సంబంధించి ఆ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను తెలుసుకోవడం జరిగింది మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్